అదృష్టం వరిస్తే అది కచడీ చేప రూపంలో ఉంటుందని మత్స్యకారులు చెప్తుంటారు. బంగారం లాంటి మెరుపుండే ఈ చేప వలలో పడితే మత్స్యకారులకు పండగే. లోతైన సముద్ర జలాల్లో దొరికే ఇవి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులకు సిరులు కురిపించాయి. స్థానిక మత్స్యకారుడు సముద్రంలో వేట సాగించగా వారి వలలో కచడీ చేప పడింది. దానిని కాకినాడ కుంభాభిషేకం రేవులో వేలంపాట నిర్వహించారు. 18 కిలోల బరువున్న ఆ కచడీ చేప ఏకంగా 150,000 రూపాయలు పలికింది. ఈ కచడీ చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చేప పొట్టులో ఉండే తెల్లటి సొనను వివిధ రకాల ఔషధాల తయారీకి వినియోగిస్తారు. అందుకే అంత ధర పెట్టి కొనుగోలు చేస్తారని మత్స్యకారులు చెప్తున్నారు. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్లతో తయారు చేస్తారు. ఇక ఖరీదైన వైన్స్ లో కూడా ఈ చేపను వినియోగిస్తారని తెలుస్తోంది. ఈ చేప ఎక్కడా ఏ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటకి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికినట్లే భావిస్తారు. తమకు సిర్లు కురిపిస్తుందని చెప్తుంటారు.